ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న చాలా మంది అగ్ర హీరోలందరూ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఇలా చాలా మంది వాళ్ళ తండ్రుల తాతల సపోర్ట్ తో ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న వారే. వీరే కాకుండా చాలా మంది మనకు తెలియని బంధువులు ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళెవరో ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. షావుకార్, జానకి, కృష్ణ కుమారి. ఒకప్పటి హీరోయిన్ గా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో చాలా సినిమాలలో నటించిన షావుకార్ జానకి గారు ఇప్పటికీ 90 ఏళ్ల వయసులో కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. షావుకార్ జానకి గారి చెల్లి కూడా ఒకప్పటి ఫేమస్ హీరోయినే. వరకట్నం, పెళ్లి కానుక లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన కృష్ణకుమారి గారి షావుకార్ జానకి గారి సొంత చెల్లెలు. టాలీవుడ్ యంగ్ హీరోస్ రామ్ అండ్ సర్వానందులు ఇద్దరు వరుసకు బాబా బామ్మర్దులు అవుతారు. ఎలా అంటే సర్వా గారి బ్రదర్ రామ్ గారి సిస్టర్ ని పెళ్లి చేసుకున్నారు. సో వీళ్ళిద్దరూ బాబా బామ్మర్దులు అవుతారు. విజయశాంతి, విజయలలిత. లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీని శాసించిన ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి గారు ఎన్నో లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఒకనొక దశలో హీరోల కంటే కూడా ఎక్కువగా పారితోషికం తీసుకున్న నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు విజయశాంతి గారు. విజయలలిత హీరోయిన్, డాన్సర్, క్యారెక్టర్ యాక్టర్, విలన్, ఇలా అనేక పాత్రల్లో నటించారు విజయలలిత గారు. రివాల్వర్ రాణి, ఒకనారి, వంద తుపాకులు వంటి సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేశారు విజయలలిత గారు. ఈవిడ విజయశాంతి గారికి పిన్ని అవుతారు. శ్రీకాంత్, గోపీచంద్. పెళ్లి సందడి సినిమాతో హీరోగా మంచి హిట్ కొట్టి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటిస్తున్నారు శ్రీకాంత్ గారు. ప్రముఖ హీరో గోపీచంద్ గారు శ్రీకాంత్ గారికి దగ్గర బంధువే. అదెలా అంటే హీరో శ్రీకాంత్ గారి మేనకోడల్ని గోపీచంద్ గారు పెళ్లి చేసుకున్నారు. అలా వీళ్ళిద్దరూ బంధువులయ్యారు. సందీప్ కిషన్, చోటకే నాయుడు. ప్రముఖ కెమెరామ్యాన్ చోటకే నాయుడు గారికి సందీప్ కిషన్ సొంత మేనలుడు అవుతారు. జయసుధ, సుభాషిణి. సహజ నటి జయసుధ గారు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకప్పటి హీరోయిన్ గా నటించి ఇప్పుడున్న హీరోలకు తల్లి పాత్రలు పోషిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఈవిడ చెల్లెలు కూడా మనందరికీ తెలిసిన నటే. అరుంధతి సినిమాలో పశుపతికి మదర్ గా మనల్ని ఎంతగానో భయపెట్టిన నటీమణి సుభాషిణి గారు జయసుధ గారికి సొంత చెల్లెలే. సుభాషిణి గారు హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అంబిక, రాధ. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ రాధ గారు ఇప్పుడున్న సీనియర్ హీరోలందరి సరసన చాలా సినిమాల్లో జోడీగా నటించారు. రాధ గారి అక్క కూడా ఫేమస్ హీరోయినే. ఆవిడ ఎవరో కాదు, యముడికి మొగుడు సినిమాలో చిరంజీవి గారితో ఆడిపాడిన హీరోయిన్ అంబిక గారు. యమలీల సినిమాలో యముడితో ఆడిపాడిన లతాశ్రీ గారు చెల్లెలు పాత్రల్లో ఎక్కువగా నటించారు. లతాశ్రీ గారు మేనల్లుడు ఎవరో కాదు, మనందరికి తెలిసిన యంగ్ హీరోనే. రీసెంట్ గా రంగబలి సినిమాతో హల్చల్ చేసిన నాగశౌర్య గారు లతాశ్రీ గారికి సొంత మేనల్లుడవుతారు. నిరుపమ్, ఓంకార్. డాక్టర్ బాబుగా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటుడు నిరుపమ్ గారు. నిరుపమ్ గారు ఒకప్పుడు ప్రముఖ రైటర్, యాక్టర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ అయినటువంటి ఓంకార్ పరిటాల గారి కొడుకే. రాగిణి, కృష్ణవేణి. ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్ లో నటించిన కృష్ణవేణి గారు, రాగిణి గారు సొంత అక్క చెల్లెలే. బాపు, గాయత్రి భార్గవి. గాయత్రి భార్గవి యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు బాపు గారి మనవరాలే గాయత్రి భార్గవి. సుజిత, సూర్యకిరణ్, కళ్యాణి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అనేక తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలలో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు సుజిత గారు. సుజిత గారు హీరోయిన్ కళ్యాణి గారు వరుసకు వదినా మరదళ్ళు అవుతారు. ఎలాగంటే కళ్యాణి గారు సుజిత గారి అన్నయ్య అయిన డైరెక్టర్ సూర్యకిరణ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శోభన, వినీత్. ప్రేమదేశం సినిమాతో యూత్ కి దగ్గరైన హీరో వినీత్ గారు. వినీత్ ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ శోభన గారికి కజిన్ అవుతారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.